ఒరే అంకుల్, ఎప్పుడు రమ్మేనా తొక్కలోది బ్రాండ్ మార్చరా? బాలేదా? బాలే ఉపతి ఏం తాగుతారా? వదిలేయా పొగడగా మారే బై. క్యూట్ అంకుల్, వెరీ క్యూట్. ఏంట్రా అలా ఉన్నావు రవి? ఏమైందిరా? అక్కడ పోయిరా అంకుల్. ఇప్పుడు మళ్ళా పోయమని చెప్పాను కదా. ఏం జరిగిందిరా? చెప్పలేను రా, పోయండి. హలో. హలో, నేను సచిన్ మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పిన నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. అంత బాధపడేదానివి, మరి నా వైపు నుంచి ఎందుకు ఆలోచించు? మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ ఎంగేజ్డ్ అండి. ఆ విషయం తట్టుకోలేకపోతున్నాను తెలుసా? వదిలే, వదిలే ప్లీజ్ రవి. నా గురించి మీ కెరీర్ పాడు చేసుకోకండి. లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, కెరీర్ అంతా. రవి, నా మాట వినండి. మీ అమ్మగారు చనిపోయినప్పుడే మీరు తట్టుకొని లైఫ్లో పైకి వచ్చారు. ఆఫ్టర్ ఆల్ నేనెంత, నన్ను ఈజీగా మర్చిపోగలుగుతారు. ప్లీజ్ రవి. ఒకసారి తట్టుకున్నాను, మళ్ళీ తట్టుకోగలనే నమ్మకం నాకు లేదు. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. Why don't you try to understand, Sasi? ఏంటి అత్రాత్రి పట్టు ఫోన్ లో పెట్టాయి? అది కాదు మేడం. బాల అమలకి. హలో హలో Sasi, వాటర్ తో టెంపరేచర్. రే రవి, ఏంట్రా వీడు? మీకేంటి, సపరేట్ చెప్పాలా? పడే, కొద్దిగా భయం లేకుండా పోతుంది వాటర్ అంటే. లైట్లు ఆఫ్ చేయండి. ఎవరు? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎవరు అనుకో, లేడీస్ అసలు తెలియదా? నేను ఫోన్ మాట్లాడుతుంటే ఎందుకు కట్ చేశావు? ఎందుకు కట్ చేసావు చెప్పు. నేను కావాలని కట్ చేయలేదండి. మేడం వచ్చారు, నేను లోపలికి వెళ్ళి పోలీసులు వచ్చారు, మీరు వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళిపోండి. నేను నీతో మాట్లాడాలి Sasi, నేను నీతో మాట్లాడాలి. నిమ్మి ఫోన్ చేసి చెప్పిందిరా, ఏమిటి అర్థం లేకుండా? ఏమిట్రా ఇది? నీకే చెప్పేది ఆఫీస్కి రావట్లేదు, ఏ పని చేయట్లేదు. అరే, నీ మీద నీకే కంట్రోల్ లేకపోతే ఎలా? మాట్లాడరా. రే, లైఫ్లో మనం ఎన్నో అనుకుంటాం రా, అవన్నీ జరగవు. కాంప్రమైజ్ కావాలి, లేకపోతే బతకలేం రా. చూడు,
ఐదేళ్ల క్రితం నేను ఎవరో నీకు తెలుసా? అంతెందుకు? మూడేళ్ల క్రితం చంటిగాడు మనకు తెలుసా? ఇప్పుడు కలిసి బతకటం లేదు. అలాంటిది 3 నెలల క్రితం పరిచయమైన అమ్మాయి కోసం నువ్వు ఇంత బాధపడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను రా. నా మాట వినరా, కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా ఉండాలి రా, మ్యాన్లీగా ఉండాలి. నువ్వు మా స్నేహితులు అని చెప్పడానికి గర్వపడేవాళ్ళం రా, గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. నీ కళ్ళలో కండిపులు చెప్పేది కరెక్టా? అసలు నిమిడేటా అమ్మాయి కోసం అని అసలు నీకు ఏడుపు సూట్ అవ్వదు చెప్పండి అంకుల్. ప్రశాంతే అందుందా చెప్పండి అంకుల్. వాడు అంకుల్ వాడికి ఏమైంది? అసలు వాడు ఏడో నేను ఎప్పుడు చూడలేదు అంకుల్, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. వాడు ఏదో ఒకటి చెప్పి ఆపొచ్చు కదా. నిమ్మిని మర్చిపోరంటే నువ్వు మర్చిపోతావా? ఇప్పుడు దానికి సంబంధం ఉంది. ప్రేమ లవ్ రే, ప్రేమలోంచి బయటపడటం అంత ఈజీ కదరా. నాకు తెలుసురా, ఇది వాడికి రాకూడని పరిస్థితి. ఏంటి జరిగితే ఏంటి చేస్తాను అంతేగా? ఎవరికి ఏ ప్రాణం ఉండదు. ఎలా ఉంటే వాడివి ఎలా అయిపోతున్నావు రవి? ఎలా ఉంటే నీకెందుకు? శశి చెప్పేది కూడా కొంచెం ట్రై టు బి కూల్ రవి. కూల్ మీకన్నీ కూల్గా క్యాజువల్గానే ఉంటాయి. లవ్కి ఫ్రెండ్షిప్కి మాకు తేడా తెలీదు, మాకంత నాలెడ్జ్ కూడా లేదు. పరిస్థితిని అర్థం చేసుకో రవి. పరిస్థితిని అర్థం చేసుకోవాలా? నా వల్ల కాదు, నా సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు చిన్న పెయిన్ ఎప్పటికీ పోతావు. నా డ్రీమ్స్, నా డిజైర్స్, ఇంట్రెస్ట్ మొత్తం మొత్తం పోయి. బికాజ్ ఆఫ్ యూ, బికాజ్ ఆఫ్ యూ. బట్ యూ కాంట్ లవ్, యూ కాంట్ లవ్ మీ. I love you! Yes, I love you! I love you more than you love me. మనసులో ఎంత ప్రేమ పెట్టుకొని
నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెట్టావు? టార్చర్ పెడుతుంది నేను కాదు, నువ్వు. చాలా మంది ప్రేమించుకుంటారు, కానీ ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. మనం ప్రేమించుకుంది నిజమైనప్పుడు మనం ఎవరికి భయపడట్లేదు, ఓకే? కానీ నేను భయపడతాను. మై బ్యాక్ డ్రాప్ ఇస్ డిఫరెంట్. నువ్వు ఎంతో నచ్చిందని దాచుకున్న వెడ్డింగ్ కార్డు, దాన్ని వెనుకున్న ట్రాజెడీ నీకు తెలుసా? అది మా అక్కది, మా చిన్న కూతురుది. ఎవరినో ప్రేమించిందని తన కళ్ళ ముందర అతను చంపేశారు. ఆ బాధ తట్టుకోలేక తెల్లారితే పెళ్ళనగా తను సూసైడ్ చేసుకుంది. తమ్ముడు కూతురు విషయంలోనే అలా చేసిన మా నాన్న సొంత కూతురు విషయంలో ఊరుకుంటారా? ఊరుకోరు, అది నాకు తెలుసు. నా మూలంగా నీకేం జరగకూడదని మొదటి నుంచి నా ప్రేమ నాలో దాచుకొని దాచుకొని ఎంత అవస్థపడ్డాను. కానీ నీ ప్రేమతో నువ్వు బాధపడుతున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. అర్థం చేసుకోరని, అర్థం చేసుకో. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నేను చాలా చాలా బాధ పెట్టాను, ఇంకెప్పుడు బాధ పెట్టను. ఐ ప్రామిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ಯಾವ ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿದೆ? ಯಾವ ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿಲ್ಲ? ಹಾಯ್, ಒಂದು ಕೆಲಸ ಮಾಡೋಣ, ಒಪ್ಪಿಗೋಣ, ಬನ್ನಿ. ಆ ಬನ್ನಿ ಬನ್ನಿ. ಇವರೇ ಸರ್. ಹಲೋ, ಐ ಆಮ್ ರವಿ. ಹಲೋ, ಸಾರಿ ಐ ಡಿಂಟ್ ಗೆಟ್ ಯು. ಎಂತಮಂದ ಪರಿಚಯ ಇಲ್ಲ, ಬಟ್ ಮೇತ ಒಂದು ವಿಷಯ ಮಾತಾಡಾಲಿ. నాతోనా? సరే, బయటికి వెళ్ళి మాట్లాడు. యా, ఓకే, కమ్. మరి నాతో ఎంగేజ్మెంట్కి ఎందుకు ఒప్పుకుంది? అప్పుడే చెప్పచ్చుగా. అది కాదండి, శశి పాప చాలా సెన్సిటివ్. ఎవరికి ఏమి చెప్పు. శశి గురించి మీరు నాకు చెప్పక్కర్లేదు. శశి నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు. ఈ టైంలో తను ఎందుకులా చేసినా నాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ నాన్నకు భయపడి మీకు చెప్పండి ఒకపోవచ్చు. ఓకే, వాళ్ళ నాన్నకు భయపడి చెప్పలేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. మిమ్మల్ని ఏదో చేయమని కాదు, తన పాపం ఎవరికి ఏం చెప్పుకోలేదు, అందుకే నేను మీకు చెప్తాను వచ్చాను. చెబుదామని వచ్చారు, బాగానే ఉంది. మరి మా మావయ్య సంగతి తనకి బాగా తెలుసు. తెలుసు కూడా మా మావయ్య గురించి మీకు సరిగ్గా తెలియదు. అన్నీ కన్విన్స్ చేసుకుంటాను. మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు. థ్యాంక్స్, థ్యాంక్స్ అలాట్. నా టైం అవుతుంది. థ్యాంక్స్ వన్స్ అగైన్. నేను బయలుదేరుతాను. సీ యూ లేటర్. ఓకే, బాయ్.